నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల థాయస్పేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్చార్జి కణం వెంకటేష్. చీరాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. గడియార స్తంభం సెంటర్లోని సావిత్రిబాయికి ఘన నివాళి. చీరాల స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు కొనసాగించాలని చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ధర్నా. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అడ్డదిడ్డంగా నిలుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులు, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. చీరాల మున్సిపాలిటీ 13వ వార్డు థామస్పేట సచివాలయం పరిధిలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డులో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొనుగల జేసన్ బాబు, థామస్పేట నాయకులు కట్టా చంద్ర, కొణిదల బుజ్జి, దేవరపల్లి మేరీ, ఎరిచెల్ల తిమోతి, దేవరపల్లి దావీదు, సలగల అమృతరావు, బొరిగల భాను, వాసుమల్ల శ్రీను, వాసుమల్ల వాసు, మాతటి కిషోర్, సయ్యద్ అమీర్, షేక్ అల్లాబక్షి, షేక్ మహమూద్, షేక్ మస్తాన్ వారి, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు, జంగిలి రాముడు, మంతు, రాఘవ, ధనుంజయ, అంకాలరెడ్డి, నంగు ప్రభాకర్ రెడ్డి, భీమవరపు శ్రీనివాసరావు, బొమ్మిడి నాగరాజు, గవిని వెంకట్రావు, బాంబే సురేష్, యాతం క్రాంతి, షేక్ మస్తాన్ పాల్గొన్నారు. చీరాల గడియన స్తంభం సెంటర్లోని సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన మొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని బీసీ నాయకులు కర్పూరపు రమేష్, ఊటుకూరి వెంకటేశ్ ఫల్లు, సిహెచ్ మస్తాన్రావు అన్నారు. ఆమెను ఉన్నత చదువులు చదవడానికి జ్యోతిరావు పూలే ప్రోత్సహించారన్నారు. దేశంలో మొదటిసారిగా బాలిక విద్యకు శ్రీకారం చుట్టిన ఏకైక మహిళా సావిత్రిబాయి అన్నారు. ఆమె జయంతిని మనం జరుపుకోవడం మన అదృష్టమని తెలిపారు. విప్లవకారిణి శ్రీమతి జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి ఉపాధ్యాయునిగా భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించి తద్వారా సామాజిక విప్లవానికి తెరతీసినటువంటి మహోన్నత వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవటం, గుర్తు చేసుకోవటం అనేటువంటిది ఈ రోజుల్లో చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమంగా మేమందరం కూడా భావిస్తున్నాము. సామాజిక విప్లవ నేత మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే సదోల తల్లి. భారతదేశంలో ప్రజలందరూ శ్రామిక జనం అందరూ చదువుకున్నట్లయితే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం ద్వారా చైతన్యం వస్తుంది, చైతన్యం తర్వాత అనేకమైనటువంటి మార్పులు వస్తాయని చెప్పేసి అనేక ఇబ్బందులు పడుతూ కూడా మన దళిత
పిల్లలందరూ కూడా చదువు చెప్పి అనేక ఇబ్బందులు పడ్డటువంటి ఈరోజు 192వ జయంతి కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమాన్ని బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు చీరాల చర్చి కాంపౌండ్లోని స్పెషల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వక్తలు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలేతో సహా ధర్మచారిణిగా ఆమె ఆయన అడుగు జాడల్లో నడిచి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంవై సుశీల, సుమలత, సుబ్బారెడ్డి, బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు యనమల యానాదిరావు, వెంకటేశ్వర్లు, న్యాయవాది సిహెచ్ మస్తాన్రావు, వెంకయ్య, వెంకటేశ్వర్లు, రాజు పాల్గొన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన పెన్షన్లు అర్హులైన అందరికీ ఇవ్వాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక కారణాలతో సామాజిక పెన్షన్లు రద్దు చేసిందన్నారు. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు తొలగించడం చాలా దారుణమైన విషయమన్నారు. మందులకు తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు కొనసాగించాలని కోరారు. ముందుగా చిరాల ప్రజలందరికీ హ్యాపీ న్యూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సుఖ శాంతి సంతోషాలతో వృద్ధుల మంచిపూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ సోదరులారా, ఈరోజు చూడండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మన రాష్ట్ర మన చీరాల్లో చూసుకోండి, చీరాల పేద మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున చూడండి పెన్షన్లు చూడండి, ఎంతోమంది వితంతులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, పెద్దలు ఆ ఏదో నెల వచ్చే 3000తోనే 2500 మందులు విందులు తెచ్చుకునే బతికే వాళ్ళు ఉన్నారు. ఏదో తెచ్చుకుని ఒక నెల రేషన్ హోటల్లో క్యాంటీన్లు భోంచేసేవాళ్ళు కూడా ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. అలాంటి పెన్షన్లు తీసేయడం చాలా దారుణం. వెంటనే తీసిన పెన్షన్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రం మొత్తం వెంటనే ఇవ్వాలి. అలాగే మన చీరాల్లో కూడా తీసేసిన ప్రతి వార్డులో పెన్షన్లు వెంటనే ఇవ్వాలంటూ దళిత బయట పార్టీ డిమాండ్ చేస్తూ సోదరులారా ఇవ్వాలి. ఎందుకంటే దీనిపై కూడా మనం చీరాల మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి, ఎందుకంటే కమిషనర్ గారు చాలా మంచి వ్యక్తి, చైర్మన్ గారు కూడా చాలా మంచి వెంటనే స్పందిస్తారు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ తీసేసిన పెన్షన్లు మొత్తం మన చీరాల నియోజకవర్గం మొత్తం కానీ వెంటనే అమలు చేస్తారని నేను ఆశిస్తాను. అలాగే మన రాష్ట్ర మొత్తంలో కూడా తీసేసిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలి. లేకపోతే సోదరులారా ఈరోజు చూడండి ఆ నెల వస్తే 2500తోనే క్యాంటీన్లో భోంచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఇప్పుడు చాలామంది వృద్ధులు ఉన్నారు. అలాగే మందులు తెచ్చుకునే వాళ్ళు చాలామంది వృద్ధులు అయ్యా బామ్మ అవ్వలు చాలామంది ఉన్నారు. అలాగే వితంతులు ఉన్నారు, అలాగే వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. వికలాంగుల పరిస్థితి చూడండి, వాళ్ళు ఏం చేయగలరు, అలా తీసుకుని చేస్తారు. వెంటనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఇచ్చే వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్తో మున్సిపల్ కార్యాలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు ఫైర్ స్టేషన్ పక్కనున్న రైల్వే గేట్ ఎక్కువసేపు వేసే ఉంటుంది, దీంతో గేట్ దాటే వారి సంఖ్య అధికంగా నిలిచి ఉంటున్నారు. సాయంత్రం 7 గంటల నుండి ట్రాఫిక్ మరింత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రైవేటు ట్రావెల్ బస్సులు మున్సిపల్ కార్యాలయం ఎదురు రెండు వైపులా పార్కింగ్ పెట్టేస్తున్నారు, దీంతో ఆ రోడ్డులో కార్యాలయంలోకి అధికారులు వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ సమయంలో ట్రావెల్స్ బస్సులు తిప్పుకునేందుకు కూడా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రైల్వే గేట్ వైపు వెళ్లి వస్తుండటంతో గేట్ వేస్తున్న సమయంలో నిలిచి ఉన్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ నియంత్రించారని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల థాయస్పేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. చీరాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, గడియార స్తంభం సెంటర్లోని సావిత్రిబాయికి ఘన నివాళి. చీరాల స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. అర్హులైన లబ్దిదారులందరికీ పెన్షన్లు కొనసాగించాలని చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ధర్నా. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అడ్డదిడ్డంగా నిలుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులు, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.